తోటపల్లి గూడూరు మండల పరిధిలో పేడూరు గ్రామ సచివాలయానికి సంబంధించి రెండవ రోజు కొలిదిబ్బ కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, ప్రజలు, ప్రధానంగా గిరిజన కుటుంబాలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా అనేక దఫాలు రావడం జరిగింది. గ్రామంలోకి రావడానికి కానీ గ్రామంలో కానీ కనీస వసతి సదుపాయాలు, రోడ్డు లేనటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామానికి రావడానికి అవసరమైనటువంటి రోడ్డు 50 లక్షలతో నిర్మించి ప్రారంభించాం. అదేవిధంగా ఈరోజు గ్రామానికి సంబంధించినటువంటి అంతర్గత రోడ్లు 82 లక్షల రూపాయలతో నిర్మించి మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఈరోజు 6 రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం మాదిరిగా గతంలో చెప్పినట్టుగా శంకుస్థాపనలకు పరిమితం కాకుండా పనులు ప్రారంభించడం, నిధులు మంజూరు చేయడం, వాటిని పూర్తి చేయడం, ప్రారంభోత్సవం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ప్రథమమైనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో భాగంగా ఈరోజు ప్రతి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చేటువంటి లబ్ధి, అమ్మఒడి దగ్గర నుంచి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, అదేవిధంగా వైఎస్ఆర్ చేయుత ద్వారా వచ్చేటువంటి అమౌంట్, ఉద్యోగ దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండదండలు అందిస్తారు. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలని ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశానికే తలమానికంగా అమలు చేస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దాదాపుగా ప్రతి కుటుంబానికి వెళ్ళి పలకరిస్తున్నాం, ప్రతి కుటుంబ సభ్యుడి మనోభావాలను తెలుసుకుంటున్నాం. ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా 98 నుంచి 99% కుటుంబాలు
సమగ్రంగా సంపూర్ణంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత పారదర్శకంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి సమగ్రంగా సంపూర్ణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, దానితో పాటు గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రధానమైనటువంటి జయం. తప్పనిసరిగా గ్రామాల అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమ జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం రెండో రోజు సజావుగా సాఫీగా సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.